हाई अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल मैं स्पेशल वीडियो तीबोना फर्स्ट चिट्टन चूँगी एंत लावगा चप्पी चूस्त एटमॉस्फेयर चूँगी एंत बो नेनु मिम्मल्नि इप्पुडु ओक प्लेस कि तीसुकेल्तानु अदि एक्कडकनेदि अक्कडिकि वेल्लाक चेप्तानु इदि चूडंडि इदि गोदावरी गट्ट अन्नमाट अदंता गोदावरी ई गोदावरी गट्ट पक्कन मा अन्नय्य वाळ्ळ पोलं अयिते उंदि तनु इक्कडिकि तीसुकोच्चाडु इक्कड मेमंता कलिसि एं चेद्दाम अनि इक्कडिकि वच्चामु मीरु चूद्दरु गानी वच्चेयंडि नातो पाटु इक्कडिकैते मा अन्नय्य तम्मुडु मा वदिन పిల్లలు అందరితో కలిసి వచ్చామన్నమాట ఎదుక మా అన్నయ్యతే ఇక్కడ పెట్టించాడు లగేజ్ అంతాని ఒకసారి ఇక్కడ ప్లేస్ చూడండి చుట్టూని ఈ నేచర్ అంతా ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ నేచర్లో ఈరోజు మేము వంట చేయబోతున్నాము అందుకోసం మేమైతే బ్యాంబోస్ తెచ్చుకున్నామన్నమాట ఇవిగోండి బ్యాంబోస్ ఇవైతే మేము మారేడుమిల్లి టూర్ వెళ్ళామన్నమాట అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాము ఈ బ్యాంబోస్ చూసి మేము ట్రై చేద్దాం ఈ డిష్ అని చెప్పేసి తీసుకుని వచ్చామన్నమాట ఇవైతే ఇప్పుడు మేము తీసుకొచ్చిన సామాను అంతా సెట్ చేసుకుంటున్నాము అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను ఫస్ట్ పొయ్యి ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసం చేయడానికి మేము రాళ్ళ కోసం వెతుకుతున్నా ఈ రాడ్ అయితే బాగుంటదేమో మన్నయ్య అయితే ఒక రాడ్ రెడీ చేస్తున్నాడు పాములు ఉంటాయి ఏంటి అక్కడ ఉండేస్తారా నిజమా కాలిపోద్ది కదా అది మేమైతే ఇక్కడ బాగుంది అనిపిస్తుంది వండుకోవడానికి ఇదైతే రెడీ చేసుకుంటున్నాము ఇలా చూడండి ఇక్కడ మా అన్నయ్య అయితే రెడీ చేస్తున్నాడు వండుకోవడం కోసం అందరూ బాగా ఈ బ్యాంబోస్ పెట్టడానికి అయితే ఈ విధంగానే ఒక వైపు ఎత్తుగా ఒక వైపు హైట్ తక్కువగా ఉండాలి చేయరా నువ్వు కూడా మా తమ్ముడు మా అన్నయ్య ఇద్దరు కలిపి రెడీ చేస్తున్నారు ఇక్కడ మా తమ్ముడైతే చూసారా ఒక చెయ్యిరా అంటే నిజంగా ఒక చెయ్యి వేశాడు ముందుగా మా అన్నయ్య అయితే ఇక్కడ ఫైర్ ప్రిపేర్ చేస్తున్నాడు పొయ్యి వెలిగించాలి కదా అందుకని వెలిగించి నిప్పులు కాసేపు రాజేసేలాగా ట్రై చేస్తున్నాడు అన్నమాట ఈ ఫైర్ రెడీ అయ్యేలోపు మేమైతే బ్యాంబో చికెన్ తయారు చేయడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము మేము ఈ డిష్ తయారు చేయడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఉదయనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు ఇక్కడ మేమైతే బ్యాంబోలో బిర్యానీ అండ్ బ్యాంబో చికెన్ ఫ్రై కూడా తయారు చేద్దామని ప్రిపేర్ అయ్యాము అందుకోసం అయితే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే మేము ముందుగా కొంచెం ఉప్పు కారం బిర్యానీ మసాలా పొడి వదినైతే పలావ్ సరుకులు వేసి కలుపుతున్నారు నేనైతే చికెన్లో కూడా మ్యారినేట్ చేయడం కోసం కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేస్తున్నాను ఇది మనం అంచనా ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేస్తున్నాను ఈ బిర్యానీ రైస్లో అయితే మేము బాస్మతి రైస్ తీసుకున్నాం ఇందులో ఆనియన్స్ పచ్చిపిచ్చి వేసి కలుపుకోవాలి అదిగా వీళ్ళు చూడండి పాపం బ్యాంబోస్ శుభ్రంగా కడిగి తీసుకొచ్చారు ఈ లోపలనే ఓకే కొద్దిగా పసుపు వేయడం మర్చిపోయాను ఇది లాస్ట్లో వేసాను కొంచెం కరివేపాకు అయితే వేస్తుంది వదిన కొంచెం ఆయిల్ వేయాలి కదా కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాము మేమైతే కొంచెం అంచనా ప్రకారం అయితే వేసేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రైస్లోను చికెన్లో కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది
ఈ మసాలా పొడి అయితే స్పెషల్ మసాలా అండి, అన్నిటిలోని వేసుకోవచ్చు. బిర్యానీ మసాలాతో పాటు ఇది కూడా వేసాం మేము, ఆయిల్ కూడా వేసాం కదా. మా వదినైతే భయపడుతుంది ఇంత ఆయిల్ వేసారేంటని. ఇందులోకైతే సరిపోతుందని నేను అంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. దానికి అంత పెద్ద పెద్ద మెడలు ఎందుకే స్టైల్. ఇప్పుడు కొద్దిగా పెరిగి వేసాను. ఎంత సీరియస్ పనిలో ఓకే, ఒకళ్ళు మాత్రం ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే ఒక డైలాగ్ చూడండి అండి, అక్కడ చూసి ఇక్కడ తగలేసేస్తున్నారు అంటున్నాడు. మేము మారేడి మిల్లులో చూసాము బ్యాంబో చికెన్, అందుకని ప్రస్తుతం ఇక్కడ ట్రై చేసేస్తున్నాం అన్నమాట. చికెన్లో అయితే కొద్దిగా మసాలా పొడి కలుపుతున్నాను, స్పైసీగా అయితే ఉండాలి కదా. ఇందులో అయితే ఏమీ వేయించము, రైస్లోనే ఉప్పు కారం మసాలా పొడి ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటాము. బ్యాంబోస్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుని, ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్లో ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఈ బ్యాంబోస్లో ముందుగా 4 కానీ 5 కానీ పీసెస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా 2 గుప్పిళ్ళతోటి రైస్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అండి, రైస్ డైరెక్ట్ మసాలా అంతా కలిపేసుకుంటాం కదా, నానబెట్టుకోకుండా రైస్ డైరెక్ట్ వేసేస్తాం కాబట్టి బాస్మతి రైస్ అయినా ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వీటితో పాటుగా సరదాగా మేము పాట్ కూడా తెచ్చుకున్నాము కుండ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం. ఇది కూడా సేమ్ అదేవిధంగా కింద చికెన్ వేసుకుని దీనిపైన రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకుని కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన చికెన్ పీసులను ఒక బ్యాంబోలో వేసుకుని కుక్ చేసుకుంటే బ్యాంబో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పొయ్యి అయితే బాగా వెలుగుతుందండి, ఫుల్గా ఉంది. ఏది అవును, ఇది చికెన్ పీస్ కాబట్టి ఫుల్గా ఉంది, పర్లేదు. ఇందులో వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకుని లీఫ్లు ఏవైనా ఉంటే ఆకులతో కవర్ చేసుకుని మంట పైన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి క్రాస్గానే పెట్టాలి మంట పైన కూడా. సరిపోలేదంటారా? ఈ విధంగా కొద్దిగా క్రాస్ పెడితే సరిపోతుందండి. బాగా క్రాస్ పెట్టకూడదు, వాటర్ కింద ఒలిగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మూడో పర్సన్ వచ్చాడు, ఆడ కూడా చేసేద్దామని వచ్చేసాడు. ఇది కూడా మేమైతే ట్రై చేసేస్తున్నాము. దాన్ని తిరగేయాలి, ఇంకొంచెం కాలేక అప్పుడు తిరగేద్దామా. అక్కడికి వెళ్ళకండి, అది పట్టుకెళ్ళిపో.
మన్నయ్య చాలా కష్టపడుతున్నాడు కుండ బిర్యానీ కోసం అయితే ఇంకా కష్టపడుతున్నాడు చూద్దాం కుండ కాదు ఉంచుతాను చూడండి మా అన్నయ్య కుండ బిర్యానీ కోసం ఎంత కష్టపడి చేస్తున్నాడో మళ్ళీని దానికి అది టేస్ట్ బాగుంటే క్రెడిట్ అంతా మా అన్నయ్యదే మంట తీసే మంట నిప్పుల మీద మగ్గుద్ది వావ్ సూపర్ పీస్ కింద పెట్టి శేర్వాలాగా ఉడికింది పీస్ మొత్తం పీస్ లా వచ్చేస్తుంది కదా బాగా ఉడికిందా ఇప్పుడు మా అన్నయ్య బిర్యానీ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఎలా వచ్చిందో మాకైతే మంచి ఎక్సైటింగ్ గా ఉంది ఫైనల్ గా బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ స్మెల్ గుమగుమలాడిపోతుందండి వీళ్ళందరూ ఆగలేక ఈ పళ్ళల్లోనే కొద్ది కొద్దిగా టేస్ట్ చూసేస్తున్నారు మా అన్నయ్య టేస్ట్ చెప్తాడు సూపర్ అంట కామెంట్ కూడా ఇస్తున్నాడు బ్యాంబో బిర్యానీ కంటే బ్యాంబో చికెన్ ఇంకా సూపర్గా ఉందండి ఇక్కడ మా వాడు కూడా టేస్ట్ చూసి చెప్తున్నాడు సూపర్ అంట మేమైతే ఇక్కడ తినట్లేదు ఇంటికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ పిల్లలు మా పిల్లలందరూ అలా చేసేస్తున్నారు ఇంకా ఆగట్లేదు అందుకోసం ఇంటికి వెళ్ళి తిందామని అనుకుంటున్నాము ఇంకా మేమైతే ప్యాకప్ అండి ఇంటికి వెళ్ళిపోతున్నాము బిర్యానీ అయితే సూపర్ అండి చాలా అయితే బాగుంది ఎక్స్ట్రాడినరీ బ్యాంబో చికెన్ మీకు కూడా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్